సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమా నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే పలు థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. ఓటీటీలోకి వచ్చేసిన తరువాత కూడా ఈ చిత్రాన్ని థియేటర్లో ఆడియన్స్ చూడడం విశేషం. ఇక హనుమాన్ 100 రోజులు పూర్తి చేసుకోవడంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. జీవితాంతం ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ క్షణం ఆనందంతో నా మనసు నిండిపోయింది. పలు థియేటర్లో హనుమాన్ 100 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. థియేటర్లో ఈ సినిమా 100 రోజులు ఆడటం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. కానీ మా సినిమాను ఆదరించి 100 రోజుల మైలురాయిని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకు సపోర్ట్ చేసిన చిత్ర బృందానికి, మీడియా మిత్రులకు థ్యాంక్ యూ అంటూ ప్రశాంత్ వర్మ పోస్ట్ చేశాడు. మరోవైపు తేజ సజ్జా కూడా ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆనందంతో నా మనసు నిండిపోయింది. మీ వల్లే ఇది సాధించాననే విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. హనుమాన్ నాకు జీవితాంతం గుర్తుండే ఒక మధుర జ్ఞాపకం అంటూ తేజ సజ్జా పోస్ట్ చేశాడు. 300 కోట్లు ఈ ఏడాది సంక్రాంతి కానుగగా విడుదలైన సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తుంది. కేవలం 25 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లోకి చేరింది, అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది హనుమాన్ చిత్రం. ముఖ్యంగా బాలీవుడ్లో హనుమాన్ దెబ్బకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సినిమాలో హనుమాన్ ఎంట్రీ చూసి ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. వినయ్ రాయ్ విలన్ పాత్రలో అదరగొట్టారు. ఇక వరలక్ష్మి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను ప్రశాంత్ వరం మొదలు పెట్టారు. ఇందులో హనుమాన్ పాత్రలో ఒక స్టార్ హీరో కనిపించబోతున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వస్తాయని ప్రశాంత్ వర్మ చెప్పారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.